నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని వ్యాఖ్య. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏడాదిన్నర వయసున్న చీనీ మొక్కలకు పంటల బీమా ఎలా వస్తుందని ప్రశ్న. మైలవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర. పోలవరం మట్టి ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం. పాల స్కూటర్ను ఢీకొన్న కారు, పాల వ్యాపారి మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం జగన్పై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామని అన్నారు. తిరుమల తిరుపతి ఆంధ్ర వాళ్ళదే మాత్రం కాదు, యావత్ భారతీయులదని జగన్ గుర్తించుకోవాలన్నారు. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. అడిగేవారు లేరన్నట్లు ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, పురాతన మండపానికి మరమ్మతులు చేయకుండా కూల్చడం తప్పని హెచ్చరించారు. మేము కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అంటే, అది ఎప్పుడైనా పడిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, అందుకోసం పలిగొట్టేసినామని ఈ విధంగా వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు మీతోని అడిగేది ఒక్కటే, దాదాపు 350 సంవత్సరాలు పాత మండపం, అది పడిపోయి పొజిషన్లో ఉంటే దానికి రిపేర్ చేయాలి. కొత్త కొత్త టెక్నాలజీకి వచ్చింది, దానికి మళ్ళా రిపేర్ చేయొచ్చు. కానీ ఇది కావాలని హిందూ మనోభావాల్ని దెబ్బ తలిగేలాగా ఒక కుట్ర చేసి ఆ మండపంని పలగొట్టేసినారు. అసలు మీరు ఎవరితైనా అడ్వైజ్ తీసుకున్నారా ఇది పలగొట్టొచ్చా లేదా అని? వేద పండిట్లు ఉన్నారు, పెద్ద పెద్ద పండిట్లు మన తిరుపతి దేవస్థానంలో ఉన్నారు, వాళ్ళతో అడిగినారా? హెరిటేజ్ డిపార్ట్మెంట్తో మీరు సంపర్కం చేసినారా, లేక ఇట్లానే పలుగొట్టేసి ఆర్డర్ ఇచ్చేసినారా? ఇది చాలా తప్పు. ఇట్లాంటి పాత గుళ్ళు, పాత మండపాలు తిరుపతిలో చాలా వరకు ఉన్నాయి, అది కూడా పలుగొట్టేస్తారా? ఇవాళ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ మండపంని ఎవరు పలుగొట్టేసినారు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి. అనంతపురం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డికి సంబంధించి పుట్లూరు మండలం కోమటికుంట్లలోని తోటలో చీనీ మొక్కలు నాటిన ఏడాదిన్నరకే 13.89 లక్షల పంటల బీమా పరిహారం అందిందని ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఆ డబ్బుల్ని రికవరీ చేయాలని కోరారు. ఏడాదిన్నర వయసున్న చీనీ మొక్కలకు పంటల బీమా ఎలా వస్తుందని అన్నారు. అంతేకాదు, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి, ధర్మవరపు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పైన జేసీ మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి లేకుంటే దిగులుతోనే నువ్వు మీ చిన్నాన్న చనిపోతారంటూ వెంకటరామిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలుసండి, కేంద్ర మొత్తం అన్ని చెప్తలేదు కదా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో 2వ రోజు భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర కొనసాగుతోంది. కొండలు, గుట్టలు, పోలవరం మట్టి ప్రాంతాలను సందర్శించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం మీద దృష్టి సారించకుండా పోలవరం మట్టిని దోచేసే కార్యక్రమాన్ని అంబటి రాంబాబు మొదలుపెట్టారని అన్నారు. ఈ కొండలు, గుట్టలు కోటేసిన వారిలో పక్క జిల్లా ఎంపీ నందిగాం సురేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్, మంత్రి జోగి రమేష్ అనుచరులు ఉన్నారని, విచ్చలవెళ్లిగా దోపిడీకి తెరలేపారని చెప్పారు. ఈ పోలవరం మట్టి
ఈ పోలవరం మట్టి కొండలో కొన్ని వందల అడుగులు చూడండి అక్కడ హైట్ చూడండి ఆ మేరకు ఇక్కడ పోలవరం రైట్ కెనాల్ తవ్విన మట్టి అంతా కూడా భవిష్యత్ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు భావితరాల కోసం ఆ మట్టి దాస్తే ఈ వైఎస్ఆర్ దుర్మార్గులు జిల్లాలో అక్కడ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ అనుచరులు విజయవాడలో మల్లాది విష్ణు అనుచరులు అవినిగడ్లో సింహాద్రి రమేష్ అనుచరులు ఇక్కడ మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమద్ది వాళ్ళ అనుచరులు అట్లాగే ఎమ్మెల్సీ రఘురామ్ వాళ్ళ అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ అనుచరులు కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు స్నేహితులు వాళ్ళ శ్రేయాభిలాషులంతా ఈ పోలవరం మట్టిని బయట ప్రాంతాలకు తరలిచ్చారు వీళ్ళే కాకుండా ఇంకా ఆనకొండ అంబట్ రాంబాబు ఇరిగేషన్ మంత్రి ఈ కొండ ఖాళీ చేసినందుకు ఒక్క క్షణం వెళ్ళేటప్పటికీ ఇక్కడ ఎన్నికలు వస్తాయి ప్రజలందరూ కూడా ఇప్పటికే సమాయత్తమై ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తుదముట్టిద్దామా అని తెలుగుదేశం అయితేనే మన బాధలు వ్యధలు తీరుతాయనే ఉద్దేశంతో ఉన్నారు వీటన్నిటినీ కూడా అరికట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మనం టిట్కో ఇళ్లని ఆపేశాడు దుర్మార్గుడు 2.5 లక్షల టిట్కో ఇళ్లని మనం కట్టుకుంటే అది ఈనాటికి అతిగతి లేకుండా లబ్ధిదారులకి చేకూర్చకుండా అవి అలాగే ఉండిపోయినటువంటి ఇలాంటి దుస్థితి నుంచి మొత్తం ఈ రాష్ట్రాన్ని బయటపడవేయాలి ప్రజల బాధల్ని తీర్చాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం తప్పనిసరి అప్పుడే మళ్ళీ ఆగిపోయినటువంటి అభివృద్ధి మళ్ళీ పట్టాలు చెప్తుంది సరైనటువంటి సంక్షేమం అప్పుడే చేకూరుతుంది అనేది మేము తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం బుద్ధి తెచ్చుకో ప్రజల ఓట్లు తీసుకొని అధికారానికి వచ్చావు నీవు కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటే చివరిలో క్షమించి వదులుతారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును కారు బలంగా ఢీకొట్టింది. దీంతో పాల వ్యాపారి మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బోయకొండ రోడ్డులో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పూతబోలుకు చెందిన స్రవంతి అనే బాలిక ఒక కన్ను కోల్పోగా దీపక్ కుమార్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని బీఎస్టీ పెట్రోల్ బంక్ సమీపంలో వెల్డింగ్ షాప్ టిప్పర్కు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడున్న ప్రజలు భయాందోళనకు చెందారు. టిప్పర్ మొత్తం మంటలతో కాలిపోయింది. వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పంకేన్ కా బండి దిమ్మని చెప్పు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడలో భారతిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై నర్సాపురం మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ షిరిగినిడి రాజ్యలక్ష్మి స్పందించారు. పట్టణ తెలుగుదేశం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ అంటే మహిళల పరిరక్షణ అని అన్నారు. మహిళల హక్కుల కోసం ముందు ఉండాలి తప్ప భారతిరెడ్డిపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు కోసం విజయవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గడిచిన 4.5 ఏళ్లలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 52,587 నేరాలు మహిళలపై జరిగాయని, 2021లో ఎస్సీ ఎస్టీలపై 223 అత్యాచారాలు జరిగితే మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. సదస్సులు సమావేశాలకు కాకుండా మహిళల కోసం మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆలోచించాలని ఎద్దేవా చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొత్తం 18 ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 8 ఫంక్షన్లో ఉన్నాయి. 8 ఫంక్షన్లో ఉన్నప్పుడు ఈ రోజున ఎంతమంది నిందితులకు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు పడుతున్నాయి. అన్యాయమైపోయినటువంటి మహిళలకి న్యాయం ఎవరు ఈ ట్రాక్ కోర్టుల ద్వారా జరుగుతుందా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియాలి, ఈ మహిళా కమిషన్కి తెలియాలి. మేము అంతకుముందు మహిళా కమిషన్లో ఉన్నప్పుడు మేము సెమినార్లు కండక్ట్ చేసినప్పుడు నేషనల్ ఉమెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసేవాళ్ళం. లా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం అప్పుడు మేము మహిళలకి అంటే ప్రతిపక్షాలకి విపక్షాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజున ఏమైనా కరెంట్ ఎజెండా ఉంటే కనుక కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి మేము తీసుకునేవాళ్ళం, వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఈ రోజున మహిళా కమిషన్ ఏం చేస్తుంది మరి? ఈ రోజున ఒక సదస్సు కండక్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ మహిళలు కాదా? దళితులు మహిళలు కాదా? ఎస్సీ ఎస్టీల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే వారికి ఏం రోజున ఏం న్యాయం చేస్తున్నారు? ఇది ఒక్కసారి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆలోచించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రీసెంట్గా విజయనగరంలో ఇద్దరు మైనర్ బాలికలను ఒక హోటల్లో అద్దె అడిగినందుకు హింస పెట్టారు. 2 గంటల హాస్పిటల్లో కట్టడి చేసి హింస పెట్టారు. మరి ఈ రోజున ఆ అమ్మాయిలకు మైనర్ బాలికకు సంబంధించి ఏం చర్య తీసుకుంది మహిళా కమిషన్? అదేవిధంగా బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు అప్పారావు గారు. ఇంకా అప్పారావు గారిని చూస్తే కనుక ఈ రోజున వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళి ఆ అమ్మాయిల మైనర్ బాలికల ఫోటోలు తీసేసి మీడియాకి రివీల్ చేస్తే ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను. అంటే చైర్పర్సన్స్కి ఒక లా ఒక యాక్ట్ గురించి తెలియనప్పుడు చైర్పర్సన్స్ ఎలా అయ్యారని చెప్పి నేను అడుగుతున్నాను. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను చీరాల మాజీ ఎమ్మెల్యే పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగా ఖండించారు. కోవిడ్ సమయంలో అటు టీడీపీ అధ్యక్షుడు ఇటు జనసేనాని ఇళ్లలో పడుకుంటే ప్రజలకు విశేష సేవలు అందించింది వాలంటీర్లే అని చెప్పారు. చంద్రబాబు పంపిన స్క్రిప్టును పవన్ కళ్యాణ్ చదివారని ఆయన అన్నారు. నాకు తెలిసి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు సమాజంలో కొద్దిగా రాజకీయం గురించి కానీ చట్టపరమైనటువంటి అంశాల మీద కొద్దిగా పరిజ్ఞానం ఉండేవాళ్ళకి అవగాహన ఉండేవాళ్ళకి ఏమి అనుమానం వస్తుందంటే పవన్ కళ్యాణ్కి మినిమం మెచ్యూరిటీ లేదు, సమాజం మీద పరిపాలన మీద గురించి మాట్లాడలేదు. కానీ ఒక రాజకీయ పార్టీకి అయితే అతను నాయకుడు, ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ. వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఈవెంట్లైనటువంటి సర్వీస్ చేసింది. నువ్వు నిజంగా వాలంటీర్ల గురించి చేయదలుచుకుంటే నీకు ఒక పార్టీ యంత్రాంగం ఉంది. రాష్ట్రంలో ఉన్న 175 చోట్ల ఉన్నటువంటి 2,40,000 మంది వాలంటీర్లు ఏ ప్రాంతంలో ఎవరిని మహిళల్ని అక్రమ రవాణా చేశారో ఆ డేటా ఉంటే చెప్పు.
100% దీని ఖండిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు సాక్షాత్తు కోవిడ్ టైంలో అడుగు తీసి అడుగు బయటపెట్టారు. కేవలం హైదరాబాద్కే పరిమితం అయిపోయాడు. నువ్వు బహుశా జనసేన పార్టీకి పెట్టి పార్టీ అధినేతగా దాన్ని గుర్తించకపోవడం దుర్మార్గం. రాజకీయంగా మనకు నష్టం జరుగుతుందనే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావు. చెప్తే పవన్ కళ్యాణ్ పరిపక్వతతో మెచ్యూరిటీతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంది. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఎంతో కొంత ఉండదు. కానీ దానికి వాలంటీర్లకి సంబంధం ఏంది? హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ పట్టుబడ్డాళ్ళ వివరాలు నీ దగ్గరే ఉన్నాయి. ఈ రెండూ లేనప్పుడు నువ్వు అవగాహన లేకుండా మాట్లాడి నువ్వు అబాస్ పాలు అవ్వడం తప్పితే. శ్రీకాకుళం జిల్లా స్థానిక మహాలక్ష్మీ నగర్ కాలనీ వద్ద గల కెన్యూ కరాటే విద్యార్థులు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో జరిగిన జాతీయ కరాటే ఛాంపియన్షిప్ జూలై 2023లో 13 బంగారు పతకాలు కైవసం చేసుకున్నారని కరాటే చీఫ్ రెడ్డి మల్లేశ్వరరావు తెలిపారు. తెలుగు తేజాలు, అందులోనూ శ్రీకాకుళంకు చెందిన విద్యార్థులు జాతీయ పోటీలలో మంచి ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు, మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక పునాది వంటిదన్నారు. ఈరోజు జరిగిన పోటీలలో 11 విద్యార్థులు పాల్గొని 13 బంగారం, 6 వెండి, 3 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను తగలబెట్టడంపై నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొండేటి పవన్ కళ్యాణ్ గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొడుతూ వారితో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను తగలబెట్టించడం లాంటి హేయమైన చర్యలను మానుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 30 అమలులో ఉండగా వైసీపీ కండువా కప్పుకొని నగరం నడిబొడ్డులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను తగలబెట్టిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏమిటి? కొంతమంది వాలంటీర్లు, కొంతమంది మాత్రమే వాలంటీర్లు ఇలా పాల్గొన్నారు అక్రమాలకే అని తెలియజేశారు. అది ఏ వ్యవస్థలోనే ఉంటుంది. కాబోతే మన నియోజకవర్గ శాసన సభ్యుల వారికి అది అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నాం. ఆయనకి సొంత గ్రామం కాబట్టి వాలంటీర్లందరూ మభ్యపెట్టి రాస్తా రోకో చేసి జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి సెక్షన్ 30 వైలేట్ చేసి ధర్నా నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కాబట్టి ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని పోలీసు అధికారులు కోరుచున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని ఉదాహరణలు ఇదిగో మీకు రిటర్న్గా కూడా ఇస్తున్నాం. 50 వాలంటీర్లు చేసిన అకృత్యాలు, 50 అకృత్యాలు ఇవి, కేవలం కొన్ని మాత్రమే ఇవి. ఇలాంటివి కోకొల్లు ఈ వాలంటీర్ ముసిరిగో చేస్తున్నారు. వాళ్ళు చేసిన అకృత్యాలను ఆయన ప్రస్తావించారు. దానికి పార్టీ పరంగా రంగు పులిమి ఎండిఓల్ని, సెక్రటరీని పురమాయించి వాలంటీర్లు అందరినీ మభ్యపెట్టి తీసుకొచ్చి నిరసన కార్యక్రమంలో దిష్టిబొమ్మ దగ్ధాలు చేయిస్తున్నారు. అలాగే ఈరోజు పీ గన్నవరం 3 రోజు జంక్షన్లో కూడా ఆయన వెనకుండి కార్యక్రమం నడిపించాడు ఆయన ఎదురు రాకుండా. ఇలాంటి వాలంటీర్ల మీద తక్షణమే దుర్దినం. నిన్న జరిగినటువంటి విషయంలో
చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారి లాంటి నీతి నిజాయితీవంతుడు అత్యంత మేధావిగా పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మరి ప్రజాస్వామ్యంలో మరి క్షేత్ర స్థాయిలో మరి వేళ ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను ఎండగడుతూ కార్యక్రమం చేస్తున్నటువంటి తరుణంలో మరి నిన్న వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడితే అదేదో పెద్ద నేరంలాగా గౌరవంగా మాట్లాడారు వాలంటరీ వ్యవస్థ అనేది అంత నిజాయితీగా నిక్కచ్చిగా జరిగే కార్యక్రమం కాదు ఇప్పుడే మా పెద్దలు చెప్పారు 52 54 కేసులు పరిమితిలో అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల్ని వాలంటరీ వ్యవస్థని అది ఒక ముసుగులో ప్రజాస్వామ్య ముసుగులో మరి వైఎస్ఆర్ పార్టీ మరి రూపొందించి రానున్న రోజుల్లో ఎలక్షన్లకు ఏళ్ళే వాడుకునేలాగా మరి ఈవేళ సపోర్ట్ చేసి లేని విషయాన్ని కొండంతలు చేసి మరి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా దురదృష్టకరం మరి ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు మరి బొమ్మనండితే మేము కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత కరెంటు విషయంలో స్పందించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు విజయసాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధ చంద్రకాంతులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే ఆయన మాటలు రైతులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలు అందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, కౌన్సిలర్ మహేష్, బండి శివరాం రెడ్డి, కంసాన్పల్లి సర్పంచ్, గురునాథ్ గౌడ్ యూత్ నాయకులు, శ్రీపాద్, డిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏపూరి రాములు, రామ్రెడ్డి, సరాఫ్ నాగరాజు, బుల్లెట్ రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పేపులు చేస్తుందో వైపేమో రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇయ్యరాదు అంటాడు. మరొక వైపు వెంకట్ రెడ్డి ఆయనకు సంబంధం లేదా సూచించిన విషయం కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా చెప్పాలి. కరెంట్ ఇస్తే ఒక్క ఎకరా పార్టీ అన్నాడు. మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు సరిపోతుందని అన్నాడు. అది కాకుండా ఆయన పెన్షన్ అంటాడు. మన పార్టీ నుంచి రైతు బంధు ఎక్క ఇస్తామంటాడు. ఎన్ని చూట మాట్లాడతారయ్యా, అన్ని చూట మాట్లాడి ఏదో ఒక విధంగా అధికారం రావాలని చెప్పి చూట మాట్లాడితే చాలా రోజులు నడవదని ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మేటాకా లేరు. ఇప్పటికైనా మంచి తెలివితోనే మాట్లాడండి. రైతులను అవమానపరిస్తే రైతులు ఊరుకుంటలేరు. రైతులు అనుకుంటే తొక్కితే మీరు పాతాళం పోతారని చెప్పి ఈ సభా వేదిక నుంచి కోరుకుంటున్నా. ఇంతవరకు రైతులకు ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి ఎవరు రైతుల గురించి పట్టించుకునే నాదు లేకుండే ఈరోజు కేసీఆర్ గారు రైతులకు ఎన్నో విధంగా అందిస్తున్నారు. ఒకప్పుడు ఎరువు ఒక బస్తా ఇరుగా కొనాలంటే లైన్ లైన్ లో పడి చెప్పులు పెట్టి పోతుంది రైతులు. అది తీరింది. అది కాకుండా ఈరోజు ఎక్కడ దొరికితే అక్కడ 10 ఇల్లు ఉన్నాయంటే అక్కడ వీరల బస్తాలు వస్తాయి, 10 ఇల్లు ఉన్నాయంటే వస్తాయి. అంత ఇది చేసిన మన సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సవాల్ వేస్తున్నా. కాబట్టి ఇంతటితో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని వ్యాఖ్య. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, 7.5 వయసున్న చీనీ మొక్కలకు పంటల బీమా ఎలా వస్తుందని ప్రశ్న. మైలవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర. పోలవరం మట్టి ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమా.
ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం. పాల స్కూటర్ను ఢీకొన్న కారు, పాల వ్యాపారి మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.